హలో అండి. హలో, హాయ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను. చాలా బాగున్నారు, గ్లోతో వెలిగిపోతున్నారు. ఏంటి మూవీ ప్రాజెక్ట్స్ ఏమైనా ప్రజెంట్ చేస్తున్నారు? యా, చేస్తున్నాను. అంటే బీన్ నాకు డైలీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. సో ఐ డూయింగ్ ఆల్మోస్ట్ 7 or 8 ప్రాజెక్ట్స్ ఆర్కిటెక్చర్లో, అండ్ ఆల్మోస్ట్ 3 ప్రాజెక్ట్స్ మూవీస్లో నడుస్తున్నాయి. కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లు ఉన్నాయి, కొన్ని అనౌట్ ప్రొడక్షన్ డబ్బింగ్ నడుస్తుంది. తేజ గారి సినిమా ఇప్పుడు డబ్బింగ్ స్టేజ్లో ఉంది, సురేష్ ప్రొడక్షన్స్లో. అభిరామ్ గారి హీరో. అండ్ తమిళ్లో వల్లన్ అనే ఒక సినిమా చేశాను, సుందర్ సి గారు దాంట్లో చేస్తున్నారు, అండ్ మణిసెల్వం డైరెక్టర్. సో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఏంటండి రోల్? రోల్ నేను డిఫైన్గా చెప్పలేను, బికాజ్ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఇది అది రివీల్ చేయడం. బట్ ఐఎమ్ దేర్ ఇన్ దట్ ఫిల్మ్, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. ఎస్, మామూలుగా ఎక్కువగా మేము చూసినవి మేవి సీరియస్ రోల్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక యాక్టర్ అన్న తర్వాత అన్ని రోల్స్ ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఎందుకని ఎక్కువగా సీరియస్ రోల్స్ చేస్తున్నారు, ఏమైనా రీజన్ ఉందా? అంటే సెలెక్షన్, డైరెక్టర్ క్యాస్టింగ్ చేసేటప్పుడు ఇలాంటి రోల్ చేస్తే బాగుంటుంది అని ఒక క్యారెక్టర్ అనుకుంటారు కదా. సో ఎవ్రీ టైమ్ మేబీ స్టార్టింగ్ నుంచి అలా సెట్ అయింది. నేను ఇండస్ట్రీలో రావడం కూడా ఒక టెక్నీషియన్గా వచ్చాను. అంటే ఐ హావ్ బీన్ టు రైటింగ్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా యాక్చువల్ మొదలైను మన చంద్రశేఖర్ రెడ్డి గారి సినిమాలో. సో తర్వాత గోదావరి సినిమా, సో అక్కడ చిన్న నెగిటివ్ క్యారెక్టర్గా వచ్చి ఒక సీరియస్ క్యారెక్టర్ అట్లా. అంటే డైరెక్టర్స్ మోస్ట్లీ మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేయరు క్యారెక్టర్స్ తోటి, కొత్త కొత్త క్యారెక్టర్స్ వీళ్ళతోటి ఇంకేం చేయిద్దాము, వీళ్ళని కంప్లీట్లీ డిఫరెంట్ చేయిద్దామని కొంతమంది డైరెక్టర్స్ ట్రై చేస్తారు. ఇప్పుడు తేజ గారి సినిమాలో ఐఎమ్ డూయింగ్ సంథింగ్, కొంతమంది డైరెక్టర్స్ డెఫినెట్గా దే ట్రై సంథింగ్ న్యూ. సో అలాగా డైరెక్టర్స్ నాకు ఇచ్చిన రోల్స్ ప్రకారం ఐ హావ్ చోజన్ దెమ్, అండ్ ఇట్స్ ఆల్వేస్ బీన్ లిటిల్ సీరియస్ క్యారెక్టర్స్. ఓకే ఓకే. మీరు రియల్ లైఫ్లో కూడా సీరియస్ పర్సనా? కొంచెం, అంటే వర్క్ పరంగా చాలా సీరియస్, ఎస్పెషల్లీ పర్టిక్యులర్ దట్ వర్క్ కొంచెం బాగా అవ్వాలి, కొంచెం బాగా చేయాలి. అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ నార్మల్, మై మదర్ అండ్ ఫాదర్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వాళ్ళకి ఉన్న స్థాయి ప్రకారం వాళ్ళు మాకు చాలా మంచి చదువు అది పిచ్చి అంటే పైకి తీసుకొచ్చారు. సో అక్కడ నుంచి నా ఐ థింక్ బేసిక్ మారల్ రెస్పాన్సిబిలిటీ టు మూవ్ ఫార్వర్డ్, ఇంకా ముందుకి, ఇంకా అభివృద్ధిలోకి వచ్చి ఇంకా కొత్త కొత్తవి ఏమైనా ట్రై చేయాలి. అండ్ మనకు వచ్చిన ఈ ఫ్యాకల్టీస్ అంటే చదువు కానీ ఏదైనా కానీ అది చాలామందికి అది దక్కదు. అంటే బికాస్ ఆఫ్ అవర్ ఆఫ్ ద వేస్ ఇండియన్ సొసైటీ సిస్టమ్ ఇస్, మనకి ఏదో లక్కీగా మనకి యూనో మా మదర్ ఫాదర్ వాళ్ళు కష్టపడడంతో మనకు అది ఇచ్చారు కదా. సో మనం ఇంకా ముందు ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయాలి, అండ్ యూనో టైమ్ ఇస్ మూవింగ్ ఫార్వర్డ్, సో కొంచెం పని ఫాస్ట్గా చేయాలని కొంచెం దీంట్లో ఉంటాను. సో యా, దట్ వే ఐ లుక్ సీరియస్, బట్ యా వెన్ ఐ విత్ మై ఫ్యామిలీ ఐఎమ్ లిటిల్ కంఫర్టబుల్. అండ్ ఇది యాక్చువల్గా మీరు చేసేదానికి ఆర్కిటెక్ట్కి ప్లస్ మూవీ ఇండస్ట్రీ యాక్టింగ్కి ఫుల్ ఆపోజిట్ ఉంటుంది, రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారు దానికి దీనికి? యాక్చువల్గా అంటే చాలామంది కి ఏముంటుంది అంటే ఇండస్ట్రీలోకి రావడం అంటే ఒక వేరియస్ పర్పస్కి వస్తారు. కొంతమంది పేరు కోసం, కొంతమంది మనీ కోసం, కొంతమంది వాళ్ళ నైపుణ్యాన్ని బయటకు జనాలకి చూపించాలి ఎట్లయినా, అది మెయిన్ తపన ఉంటుంది. నాకు ఇవన్నీ లేవని కాదు, అవన్నిటితో పాటు మెయిన్ ముఖ్యంగా ఒక పనిముట్లు లాంటిది సినిమా ఇండస్ట్రీ ఆర్ ఆర్కిటెక్చర్ కూడా. లైఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేటివ్గా బ్రతకాలని అనుకున్నాను చిన్నప్పటి నుంచి. సో దాంట్లో విభిన్నమైన పాత్రలు చేయడం ఇంట్రెస్ట్, దాంట్లో ఒక పాత్ర వచ్చేసి సినిమాల్లో చేస్తాను, దాంట్లో ఒక చిన్న పాత్ర వచ్చేసి ఆర్ట్ డిపార్ట్మెంట్లో చేశాను. ఆర్ ఇది వృత్తిపరంగా చదువుకున్నది ఆర్కిటెక్చర్ కాబట్టి యాక్చువల్లీ ఆర్కిటెక్చర్ వదిలేశాను స్టార్టింగ్లో సినిమాలు జాయిన్ అయినప్పుడు. కానీ మళ్ళీ శేఖర్ కమల్ గారు, ఆయన నాకు సినిమాల్లో కూడా ఆయన నాకు అరంగేట్రం ఇచ్చినట్టు, ఆయనే గోదావరి కానీ లేకపోతే నెక్స్ట్ సినిమా ఆవకాయ బిర్యానీ కానీ ఆయనే నాకు ఇచ్చారు, ప్రొడ్యూస్ చేశారు. అలానే నేను ఆల్మోస్ట్ మ్యారేజ్ అయ్యే టైంలో హీ వాజ్ ప్లానింగ్ హిస్ హౌస్ అనమాట. సో అప్పుడు నేను ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడడం అంతా ఆయనకి నచ్చి, నువ్వు నా బిల్డింగ్ డిజైన్ చేయమంటే నేను చేయనన్నా ఫస్ట్. ఎందుకంటే నాకు అప్పటికే సినిమాలు చాలా బిజీగా ఉన్నాను, విరోధి సినిమాతో చేస్తున్నాను, వాజ్ బిజీ యాక్చువల్లీ. అయితే కాదు చెయ్యి నీకు అంటే ఆయనకి కొంచెం ఇంట్రెస్ట్, అంటే మనుషులు ఎలాంటి వర్క్స్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అలా అని. సో లేదురా చెయ్యరా బాగుంటుంది అని చెప్పి ఆయన కొంచెం పుష్ ఇచ్చారు ఆయన, దాంతో ఆయన హౌస్ చేశాను. అదొక్కటి చేసి ఆపేద్దాం అనుకున్నా, బట్ నేర్చుకున్న ఇది అండ్ ప్యాషన్ ఉంది కాబట్టి అక్కడ నుంచి నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ ఇట్స్ అలా అంటే అలా ఆర్కిటెక్చర్ నడుస్తూ వచ్చింది. సో
ఇట్స్ బీన్ ఇంట్రెస్టింగ్ జర్నీ. అంటే ఇప్పుడు ఇప్పుడే నేను నాకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు రెండు సైట్ విజిట్స్ ఉన్నాయి, వేర్ ఐ హావ్ టు చెక్ సర్టెన్ శాంపుల్స్, ఎండలో ఉండి అన్నీ చెక్ చేసుకొని సైట్ అని చూసుకుంటాను. రేపు డబ్బింగ్ ఉంది. సో ఇట్స్ నథింగ్ లైక్ దట్. క్రియేటివ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనం చాలా మందికి, కామన్ పబ్లిక్కి తెలీదు దట్, అంటే సినిమా యాక్టర్ అంటే లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారంటే రంగులు వేసుకుని, మొహాలకి రంగులు వేసుకుని ఒక 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 ఏసీ రూమ్లో కూర్చొని అలా ఒక డాల్ లాగా ఉంటారని అనుకుంటారు. కానీ చాలామంది ఇవాళ యాక్టర్స్ కష్టపడి చాలా విభిన్నమైన డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. సో నాకు లక్కీగా ఆర్కిటెక్చర్ ఉంది కాబట్టి నేను ఆర్కిటెక్చర్ చేస్తున్నాను.